హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగుబడి యూట్యూబ్ ఛానల్. మనం ప్రతిరోజు టీవీలోను న్యూస్ పేపర్లను సెన్సెక్స్ ఈరోజు ఇన్ని పాయింట్లు లాభపడింది లేదా నిఫ్టీ ఇన్ని పాయింట్లు నష్టపోయింది వంటి వార్తలు వింటూ ఉంటాం. అసలు ఈ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అంటే ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ సెన్సెక్స్ నిఫ్టీ అనేవి ఇండికేటర్స్, అంటే సూచీలు అని. ఇవి వేటికి సూచీలు అంటే, స్టాక్ మార్కెట్లో ఆ పర్టికులర్ రోజునాడు మెజారిటీ కంపెనీలు లాభపడ్డాయో లేదా నష్టపోయాయో తెలియజేయడానికి ఈ సూచీలని ఉపయోగపడతాయి. అంటే ఆ రోజు స్టాక్ మార్కెట్లో దాదాపు ఎక్కువ కంపెనీలు లాభపడితే ఈ సూచీలనేవి పెరుగుతాయి, ఒకవేళ నష్టపోతే ఈ సూచీలనేవి కూడా తగ్గుతాయి. మనం ఇంతకు ముందు వీడియోలో బీఎస్సీ ఎన్ఎస్సీ గురించి తెలుసుకున్నాం. దాదాపు అన్ని కంపెనీలు ఈ రెండు స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యాయని మనకు తెలుసు. సెన్సెక్స్ అనేది బీఎస్సీలో ఉన్న మెజారిటీ కంపెనీలు లాభపడ్డాయో లేక నష్టపోయాయో అనేదాన్ని తెలియజేస్తుంది. అంటే సెన్సెక్స్ అనేది బీఎస్సీకి సంబంధించిన ఇండికేటర్. అలాగే నిఫ్టీ అనేది ఎన్ఎస్సీలో ఉన్న మెజారిటీ కంపెనీలు లాభపడ్డాయో లేదా నష్టపోయాయో అనేది తెలియజేస్తుంది. అంటే నిఫ్టీ అనేది ఎన్ఎస్సీకి సంబంధించిన ఇండికేటర్. అయితే బీఎస్సీలో కొన్ని వేల కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. అయితే వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా టాప్లో ఉన్న, అంటే లాభాల్లో కానీ లేదా మార్కెట్ క్యాపిటలైజేషన్లో కానీ టాప్ పొజిషన్లో ఉన్న 30 కంపెనీలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఉదాహరణకు బీఎస్సీలో ఉన్న 30 కంపెనీల్లో 20 కంపెనీలు లాభపడి 10 కంపెనీలు నష్టపోయాయి అనుకుందాం. అటువంటప్పుడు ఈ సెన్సెక్స్ వాల్యూ అనేది పెరుగుతుంది, అంటే సెన్సెక్స్ కొన్ని పాయింట్లు యాడ్ అవుతాయి. అలాగే ఎక్కువ కంపెనీలు నష్టపోయి తక్కువ కంపెనీలు లాభపడ్డాయి అనుకోండి, ఆ టైంలో సెన్సెక్స్ వాల్యూ అనేది పడిపోయి పాయింట్లు నష్టపోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు సెన్సెక్స్లో పాయింట్లు పెరగడం లేదా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. 1979లో సెన్సెక్స్ని 100 పాయింట్లతో స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు సెన్సెక్స్ 28,000 పాయింట్లు 29,000 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అలాగే నిఫ్టీ కూడా. కానీ బీఎస్సీలో 30 కంపెనీలను పరిగణలోకి తీసుకున్నారు, కానీ ఎన్ఎస్సీలో 50 కంపెనీలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ 50 కంపెనీల్లో ఎక్కువ కంపెనీలు లాభపడితే నిఫ్టీ వాల్యూ పెరుగుతుంది, అలాగే కంపెనీలు ఎక్కువగా నష్టపోతే ఈ నిఫ్టీ వాల్యూ అనేది పడిపోతుంది. నిఫ్టీని 1994-95 సంవత్సరాల్లో 1000 పాయింట్లతో స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు నిఫ్టీ కూడా 7,900-8,000 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సెన్సెక్స్ నిఫ్టీ అనేవి మన దేశంలోని స్టాక్ మార్కెట్ల అభివృద్ధిని, అలాగే మన దేశ ఆర్థిక అభివృద్ధిని సూచించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే వ్యూయర్స్, మనం ఈరోజు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే స్టాక్ మార్కెట్కి సంబంధించిన వీడియోలను మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఎటువంటి సందేహాలు సూచనలు కానీ ఉన్న కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.